పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి అభిమానులకి శ్రేయాభిలాషులకి అందరికి నమస్కారం. 16-17 సెప్టెంబర్ న హైదరాబాద్ లో చరిత్ర సృష్టించబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించబడుతుంది. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ గొప్ప చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అదే విధంగా 17 సాయంత్రం తుక్కుగూడ ప్రాంతంలో అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఒక అద్భుతమైన దేశంలోనే ఒక చారిత్రాత్మక సభగా నిలిచిపోయే ఒక కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఈ సభకి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, పెద్దలు పూజ్యులు, 11 సార్లు గెలిచి అరుదైన రికార్డు స్థాపించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు, మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ, దేశంలో కాంగ్రెస్ దిగ్గజాలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా నేను నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయాభిలాషులకి అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క కార్యకర్త కూడా ఆ రోజు తమ ఇళ్లలో తమ ఊళ్ళలో ఉండకుండా ఈ సభకు హాజరు కావాలి. ఈ సభను విజయవంతం చేయడానికి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు అతి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ విధంగా అయితే భారతదేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసిండ్రో దేశంలోనే రికార్డు. అదే విధంగా ఈ సభకు కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయాభిలాషులు పాల్గొనాలని మీ ఎంపీగా, మీ ఉత్తమనగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అందరూ రావాలి, సభను మనం జయప్రదం చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. జై హింద్.